సరే అంటే గంట దగ్గర నుంచి రాదాదాకా వీళ్ళందరూ ఇవాళ కాపు రాజ్యాధికారం అని మాట్లాడుతున్నారు సో వీళ్ళందరికీ ఒక వేదిక కావాలి కాబట్టి జనసేన వైపు చూస్తున్నారని ఒక ప్రచారం ఉంది సో పవన్ ఇప్పుడు ఇండివిజువల్గానే ఉన్నాడు మైట్ మై బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా టీడీపీ తోటి అసోసియేట్ అయ్యే లేడు సో ఆయన మళ్ళీ ఇండివిజువల్గా వెళ్ళే అవకాశం ఉందంటారా మళ్ళీ టీడీపీకి మధ్యలో ముద్రగడ మాట్లాడతారు ఈయన కూడా పార్టీ పెట్టేస్తాడని సో వీళ్ళు ఏంటంటే ఎలా మాటలు మాట్లాడుతారంటే రాజ్యాధికారం ఎప్పటి నుంచో లేదని మంత్రులను కదా లాగా ఓ పక్క మాకు డబ్బులు లేవని రెండు విషయాలు వాళ్ళే మాట్లాడతారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి ఒకటే నా డబ్బులు ఎక్కడ ఉన్నాయని మన అనిల్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్న బాధ్య ఏంటి సినిమాకి డెబ్బై కోట్ల ఎనభై కోట్లు తీసుకుంటున్న డెబ్బై పర్సెంట్ నీకే మిగిలిందంతా ఆ మిగిలిన చిన్న వాళ్ళకి ఇస్తున్నారని మొచ్చుకుంటున్నారు వాళ్ళందరూ అందరికీ ఒరిజినల్ ఎజెండా తెలుసు రహస్య ఎజెండా ఏంటో మాత్రం తెలియంది ఓన్లీ తెలుగుదేశానికి మీరు గమనించండి అంటే మళ్ళీ డయప్ అయ్యే ప్రయత్నం సార్ అంటే పవన్ కళ్యాణ్ బీజేపీని తీసుకొచ్చి మళ్ళీ టీడీపీతో గెలిపే ప్రయత్నం చేయడం వల్ల మరి కాపులంతా వాళ్ళ వైపు ఉంటే నిజంగా టీడీపీకి ఓటు ఆ ఓటు టీడీపీకి కన్సల్టేట్ అయ్యే ఎన్నిసార్లు ప్రూవ్ చేయాలా మా మీకు ఒక విషయం చెప్తున్నాను కాపులు రెండు వేల పద్నాలుగులో మొత్తం ఆ సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సిపికి అనుకున్నారు రాత్రి రాత్రి వాళ్ళు ఫేటు పెరాయించారు ఓవర్ నైట్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు రెస్పెక్ట్ తెలుగుదేశం ఇవాళ కాపు సామాజిక వర్గానికి ఐదు పర్సెంట్ ఈబీసీ ఇచ్చి ఐదు వందల డెబ్బై రెండు మందిని విదేశాలకు పంపించి కాపు కార్పొరేషన్కి పునాదులు వేసి భవనాలు ఇచ్చిన తెలుగుదేశాన్ని ఈ రోజుకి ఆపాదించి తిట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళు అంటే ఎవరు మంచి చేస్తారు రాళ్ళని వదిలేసి ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డికి సన్నిధానానికి చేరేరు వాళ్ళు కేటగిరీలు చెప్పిన తర్వాత కూడా అంటే నిలకడ ఎక్కడ ఉందో ఒకసారి ప్రశ్నించుకోమని ఇప్పుడు బీసీలో ఉన్న కోసం పునాదుల మీద ఏర్పడింది కదా తెలుగుదేశం బీసీ పరిరక్షణే కదా ఎవరో దాకా ఎందుకు ఇంకా అర్థం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక సోదరు కూర్చోడం చూసామే ఎంతసేపు మిగిలిన కూర్చోడమే కదా చూస్తుంది అన్ని సామాజిక వర్గాలకు ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తారని కూర్చుంటారు దానికి తోడు మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీలు చూడండి నోట్లో అక్కడికి నెలకి ఉందో చెప్పండి ఇన్ని చేసుకుంటున్నా సరే ఇంకా అపవాదం పోయడం అలవాటు అయిపోయింది ఇంకా వంగవీటి మోహన్ రంగ గారు వచ్చే విషయం కూడా మూడు సార్లు చెప్తారు కనీసం ఆయన హోమ్ మినిస్టర్ కూడా కాదు ఆ రోజు రామారావు గారు గవర్నమెంట్ ఆ దైతీరాని కూడా ఈ రోజు దాకా మోసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అలాంటి విమర్శలు ఎంజాయ్ చేస్తారు టీడీపీ ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే టీడీపీకి అధినాయకుడిని ఏమన్నా ప్రతిస్పందించే గుణం లేదు కదా అంటే టీడీపీ ఎంజాయ్ చేస్తుందని చెప్పు అంతేకాని అధినాయకుడు ఎంజాయ్ చేస్తున్నాడు అన్న కోణంలో చూస్తే మాత్రం ఆయనకి ఎప్పుడూ అపవాదులు మోయడమే పెనుభారంగా ఉంది టీడీపీలో శ్రేణులు మాత్రం ప్రతిస్పందించకుండా మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు అదైతే వాస్తవం గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేదికగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా లోకేష్ మీద విమర్శలు చేశారు అదే వీళ్ళ తెగదింపులకు కూడా కారణం ఆ తర్వాత జరిగిన పరిణామాలే సో ఇప్పుడు మొన్న లోకేష్ ఏమో ఇప్పుడు మళ్ళీ పవన్ తొట్ట అయినా మంచిదని ఆలోచన చేస్తున్నారని మొన్న జనసేన పార్టీ ఆఫీసు కూడా హాయి చెప్పొచ్చారు వెళ్ళి మంగళగిరిలో సో ఈ పరిణామాలను ఎలా చూడాలంటే నిలకళ్ళ లేని వాడితో ప్రయాణం ఏంటంటారు నిలువు నీళ్ళు లేని వాడితో ప్రయాణం ఏంటి ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా పార్టీ ఆవిర్భావ సభలో వాళ్ళ పార్టీ విధి విధానాలు రాబోయే రోజుల్లో వాళ్ళు చేయబోయే కార్యక్రమాలు ఈ పార్టీ ఇన్నాళ్ళు చేసిన ఘనత గురించి మాట్లాడతారు కేవలం లోకేష్ గారిని చంద్రబాబు నాయుడిని తిట్టడానికి మాత్రం ఆ వేదికను వాడుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ అవ్వనొచ్చు ఏంటో వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకోమనండి ఇవాళ వెళ్ళి వాళ్ళు పాటలు పాడుతున్నారు వాళ్ళకి హైలు బయలు చెప్తున్నారంటే రాజకీయ ప్రస్థానంలో ఒక రాజకీయ పార్టీ ఎత్తుగడలని ప్రతిఘటనల్ని రెండింటికి సామర్థ్యం పెంచుకోవాలి అందుకే లోకేష్ గారు అభిమన్యుల్లో మిగిలిపోతే ఎవరు ఏం చేయలేము అభిమన్యుడికి యుద్ధం చేయడం వచ్చు కానీ యుద్ధం విజయం సాధించి వెనక్కి రావడం మాత్రం రాలేదు అలాగే యుద్ధానికి ముందుకు వెళ్తున్నాడు కానీ ఆ వ్యూహంలో చిక్కుకోవడంలో సామర్థ్యాన్ని ఎక్కడ వరకు అన్న దాంట్లో ఇంకా నాన్నగారి దగ్గర గుణపాఠాలు నేర్చుకోవాలని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు